హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నాకైతే కాస్త కోల్డ్ వల్ల వాయిస్ చేంజ్ అయింది, కాబట్టి కష్టపడైనా ఈ వాయిస్ తోటే వినేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 85. అను, టెన్షన్ పడుకు వరుణ్, వర్షిణిని నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పడంతో అయిష్టంగానే సంపత్తిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు వరుణ్. అప్పటి వరకు వరుణ్, స్వప్న, శిశిర ఎవరో ఒకరు తన దగ్గర ఉంటూ ఉండడంతో సమయమే తెలియకుండా ఉన్న వర్షిణి ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో చాలా లోన్లీగా ఫీల్ అయింది. కాసేపు అను తనతో మాట్లాడినా పేషెన్స్ ఆ రోజు ఎక్కువగా ఉండడంతో తను కూడా వెళ్ళిపోయింది. తరువాత పక్కనే ఉన్న మ్యాగజైన్స్ తీసుకుని కాసేపు అటూ ఇటూ తిప్పిన వర్షిణికి టైంపాస్ కాలేదు. హాస్పిటల్కి చేరుకున్న సాగరిక కల్పన గురించి ఆరా తీద్దాం అనుకుంది, కానీ విషయం తెలిస్తే అనవసరంగా రిస్క్ కదా అని క్యాజువల్గా ఎవరో ఇన్పేషెంట్ని కలవడానికి వచ్చినట్టు ఎంటర్ అయ్యి నెమ్మదిగా ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంది. అలా కాసేపు బుక్స్ చదువుతున్న వర్షిణి కాస్త చిరాగ్గా అనిపిస్తూ ఉండడంతో బయట కారిడార్లో తిరిగేందుకు వచ్చింది. కాసేపు అలా కారిడార్లో నిల్చుని అటూ ఇటూ చూసిన తరువాత అది కూడా పెద్దగా టైంపాస్ అయినట్లుగా అనిపించలేదు తనకు. అందుకే ఇక విసుగు పుట్టి లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంది వర్షిణి. సరిగ్గా వర్షిణి లోపలికి వెళ్ళి మంచినీరు తాగేందుకు అటువైపు తిరిగిన సమయానికి సాగరిక అన్ని రూములు వెతుక్కుంటూ వర్షిణి రూమ్ దగ్గరికి వచ్చింది. రూమ్లో ఉన్న వర్షిణి వెనక్కు తిరిగి ఉండడంతో సరిగ్గా గమనించిన సాగరిక అన్ని రూముల్లోనూ అడిగినట్లే, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కల్పనను మీరు ఏమైనా చూసారా అంటూ చాలా క్యాజువల్గా అడిగింది అందరినీ అడిగినట్టుగానే. సాగరిక గొంతు వినగానే ఒక్కసారిగా భయం, కంగారు మొదలైంది వర్షిణిలో. అందులోనూ కల్పన గురించి అడగడంతో ఇంకాస్త టెన్షన్ పడింది వర్షిణి. అందుకే తన వైపు తిరగకుండానే తెలియదు అని చెప్పింది వర్షిణి. ఓ అవునా, థ్యాంక్ యూ, సారీ ఫర్ డిస్టర్బెన్స్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది సాగరిక. సాగరిక వెళ్ళిపోయింది కదా అని ఊపిరి పీల్చుకుని డోర్ క్లోజ్ చేసేందుకు వచ్చిన వర్షిణి ఊహించని విధంగా మళ్ళీ సాగరిక వెనక్కు రావడంతో తనని చూసి అవాక్కైంది. ఓహో, అంటే తమరు ఈ హాస్పిటల్లోనే ఉంటున్నారన్నమాట, అందుకేనా ఆ రోజు అంతలా నా మీద విరుచుకుపడ్డారు, ఎక్కడ మీ హీరో అంటూ కాస్త వెక్కిరింతగా అడిగింది సాగరిక. సాగరిక, అనవసరంగా గొడవ చేయడానికి చూడకు, నువ్వు తప్పు చేసావు, మేము నిలదీశాం, అంతటితో ఆ విషయం అయిపోయింది. ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. స్వరూప్ని నాకు దూరం చేయాలి అనుకున్నావు, దూరం చేశావు, కనీసం ఇప్పటికైనా తన మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించు అంటూ కాస్త అసహనంగానే చెప్పింది వర్షిణి సాగరిక వైపు కోపంగా చూస్తూ. ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు నాకు చెప్పనవసరం లేదు వర్షిణి, ముందు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీరు తెలుసుకోండి అని ఘాటుగా సమాధానమిచ్చింది సాగరిక. ఓకే సాగరిక, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ నిర్మోహమాటంగా చెప్పింది వర్షిణి సాగరిక వైపు బయటకు వెళ్ళమన్నట్లు చేయి చూపిస్తూ. అంతే, అది చూసిన సాగరికకు ఇంకాస్త కోపం వచ్చింది. అసలు ఏం చూసుకుని అంత రెచ్చిపోతున్నావు వర్షిణి, ఆ వరుణ్ గాడినేనా? మా నాన్నగారు తలుచుకుంటే క్షణాల్లో ఆ వరుణ్ణి తన వ్యాపార సామ్రాజ్యం మొత్తంని నేలమట్టం చేయగలరు. ఏదో ఎదురుగా వచ్చి నాలుగు మాట్లాడితే గొప్పవాడు అనుకుంటున్నావా? నాకు కావలసిన స్వరూప్ని సొంతం చేసుకునేందుకు నేను ప్లాన్ చేశాను, అయినా ఆ ప్లాన్ వల్ల నీకేమీ చెడు జరగలేదు కదా, నువ్వు ఇష్టపడే వరుణ్ణి సొంతం చేసుకోగలిగావు కదా, ఇంకా ఏంటి మీకు ప్రాబ్లం? ఇద్దరు ఎన్ని సంవత్సరాల తర్వాత కలిశారు, హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయకుండా మధ్యలో నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యారు అంటూ గొడవకు దిగింది సాగరిక. సాగరిక, ఇక చాలు, నువ్వు చేసిన పని వల్ల నేను ఏం నష్టపోయానో నీకు తెలుసు, ఎన్ని రోజులు నరకయాత్ర అనుభవించానో కూడా నీకు తెలుసు. నా అదృష్టం కొలది వరుణ్ నా జీవితంలోకి ప్రవేశించాడు, లేకపోయి ఉంటే ఇప్పటికీ నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదాన్నో ఊహించడానికి కూడా భయం వేస్తోంది. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వే కదా, మేము అన్న నాలుగు మాటలకే నీకు అంత కోపం వచ్చింది, మరి నువ్వు చేసిన పనికి మాకెంత కోపం రావాలి? ఇప్పటికి వరుణ్ ఊరుకుని ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా వరుణ్ నీకు తగిన సమాధానం చెప్తాడు, ఇది కన్ఫర్మ్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది వర్షిణి.
అబ్బచ్చా, నీ వరుణ్ అంత పోటుగాడా? సరే, ఇప్పుడు నిన్ను ఇక్కడే నేను అంతం చేసేస్తే ఆ వరుణ్ వచ్చి కాపాడతాడా? ఏది రమణ మను? నీ వరుణ్ణి అంటూ కాస్త కసిగా మొహం పెట్టి వర్షిని పీక పట్టుకుని నులిమేందుకు ప్రయత్నించింది సాగరిక. ఊపిరాడక ఇబ్బంది పడుతోంది వర్షిని. తన చేతికి ఏదైనా దొరికితే కొట్టి తప్పించుకుందామని ప్రయత్నించింది, కానీ సాగరిక గోడ దగ్గర వరకు తీసుకుని వెళ్లడంతో తప్పించుకోవడానికి కూడా కుదరటం లేదు వర్షినికి. సరిగ్గా అదే సమయానికి వర్షిని గదికి వచ్చింది రమ్య. సాగరిక వర్షినిని అలా పట్టుకోవడం చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సాగరికను బలంగా వెనక్కు తోసేసింది. అప్పటికే శ్వాస సరిగా తీసుకోలేకపోతున్న వర్షిణిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి బెడ్పై కూర్చోబెట్టి వాటర్ తాగించింది. రమ్య బలంగా తోయడంతో కింద పడ్డ సాగరిక ఇంకాస్త కోపంగా లేచి రమ్య దగ్గరకు వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? నా మీద చేయి చేసుకునేంత ధైర్యం నీకేంటి? అసలు నీకు నన్ను టచ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కోపంగా అడుగుతున్న సాగరికను ఎగాదిగా చూసి, అసలు నువ్వెవరు? వర్షిణి రూమ్కి ఎందుకు వచ్చావు? వర్షిణి మీద ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అంటూ ఇంకా రెచ్చిపోయింది రమ్య. రమ్య, తనతో గొడవ పడకు. తను అంత మంచి వ్యక్తి కాదు, వదిలేసాయి అన్న వర్షిణి మాటలకు, ఎందుకు వదలాలి వర్షిణి? అసలు తను ఎవరు నీ మీద చేయి చేసుకోవడానికి? నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఇటువంటి వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదు. ఇప్పుడే దీని మీద యాక్షన్ తీసుకుంటాను, పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని సాగరిక చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది రమ్య. రమ్య మాటల్లో ఇంత పాజిటివ్నెస్ చూడడం ఇదే మొదటిసారి కావడంతో వర్షిణి ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ తను ఏదో విధంగా బాధ పెట్టాలని ప్రయత్నించే రమ్య ఈరోజు తనని కాపాడమే కాకుండా తన గురించి సాగరికతో గొడవ పడుతోంది. నిజంగా అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఆమెకు. అందుకే కన్నార్పకుండా రమ్యనే చూస్తూ కూర్చుంది వర్షిణి. అప్పటికే అక్కడ గట్టిగా మాటలు వినిపిస్తూ ఉండడంతో చుట్టుపక్కల రూమ్లో ఉండే పేషెంట్స్తో పాటు అక్కడ ఉండే కొంతమంది నర్సులు కూడా ఎంటర్ అయ్యారు. అందరినీ చూడగానే సాగరిక అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంది. వెంటనే సాగరికను పట్టుకునేందుకు ప్రయత్నించింది రమ్య, కానీ తనని పట్టుకునేందుకు వెళ్ళబోతున్న రమ్యను ఆపింది వర్షిణి. వద్దు రమ్య, నా మాట విను. చెప్పాను కదా, తను చాలా డేంజరస్ క్యాండిడేట్. తనతో మనం పెట్టుకోవడం అంత మంచి విషయం కాదు. ఎంత దూరంగా ఉంటే తనకు అంత మంచిది మనకే. కాబట్టి విడిచిపెట్టే, లేదంటే తను ఏం చేయడానికైనా వెనకాడే వ్యక్తి కాదు. అర్థం చేసుకో రమ్య. ప్రస్తుతం మీ బావ కూడా ఇక్కడ లేరు, కాబట్టి మనం సైలెంట్గా ఉండటమే మంచిది. రిస్క్ తీసుకోవద్దు, ప్లీజ్ నా మాట విని వదిలే అంది వర్షిణి. రమ్య చేతులు పట్టుకుని ఆపి, ఏంటిది వర్షిణి, నువ్వు ఇంత అమాయకంగా ఉండటం వల్లే అందరూ నీతో ఆటలాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న రమ్య మాటలకు వర్షిణి చూసిన చూపు కాస్త సిగ్గుపడేలా అనిపించింది రమ్యకు. అందుకే సారీ వర్షిణి, నేను కూడా నీతో కాస్త వైలెంట్గా చాలాసార్లు బిహేవ్ చేశాను, కానీ ఇలా ప్రాణాలు తీసే అంత కోపం ఉండకూడదు కదా. ధైర్యం ఉంటే మాటలతో సాధించాలి లేదా చేతలతో సాధించాలి, అంతేకాని ప్రాణాలు తీసేస్తారా? నాకైతే నచ్చలేదు. అలా అని నేనేమీ ఉత్తమమైన వ్యక్తిని అనను అంటూ మాట్లాడుతున్న రమ్య వైపు చాలా కొత్తగా ఇంకా కాస్త వింతగానే చూస్తోంది వర్షిణి. అది గమనించిన రమ్య, ఏమైంది వర్షిణి, ఎందుకు అలా చూస్తున్నావు, నేనేమైనా తప్పుగా అంటున్నానా అని అడిగింది సంశయంగా. లేదు రమ్య, నువ్వు తప్పు అనలేదు, కాకపోతే నీ మాటలు ప్రవర్తన అన్నీ చాలా కొత్తగా ఇంకాస్త వింతగా అనిపిస్తున్నాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఎప్పుడూ చూసే రమ్యనేనా ఇలా మాట్లాడుతున్నది అని అనిపిస్తోంది. నిజానికి నేను భ్రమపడుతున్నానేమో అని కూడా అనిపిస్తోంది అంది వర్షిణి ఆశ్చర్యంగా ఫేస్ పెట్టుకుని. లేదు వర్షిణి, నువ్వు చూస్తున్నది నిజమే. నాలో చాలా మార్పు వచ్చింది. అది ఆ రోజు నీకు బావకి చెప్దామనుకున్నాను, కానీ అవకాశం కుదరలేదు. ఆ అమ్మ వచ్చి
ఏదేదో మాట్లాడి భావకోపం తెప్పించింది. అందుకే కనీసం ఈరోజు నీతో అయినా నాలో వచ్చిన మార్పు గురించి చెప్దామని అనిపించి వచ్చాను. ఇంతలోనే ఇలా, సరేలే, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది వర్షిణి. నా వల్ల నీకు ఎన్నోసార్లు చెడు జరిగింది, కానీ మొదటిసారి నా వల్ల నీకు మంచి జరిగింది, అందుకే చాలా ఆనందంగా ఉంది అంది రమ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రమ్య, నీలో ఈ మార్పు నేను నమ్మలేకపోతున్నాను, బట్ చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ నువ్వు ఇలానే అందరితో మంచిగా ఉంటూ నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను అంది వర్షిణి. అది సరే, కానీ ఎవరు వర్షిణి ఆమె? ఎందుకు నీతో అంత వైలెంట్గా బిహేవ్ చేసింది అన్న రమ్యతో, ఇప్పుడు సాగరిక గురించి చెప్తే ఎంతైనా రిస్క్ అని ఆలోచించినా వర్షిణి అలా చెప్పకుండా, తన పేరు సాగరిక, ఎందుకు అంటే రీజన్ తెలియదు, కానీ తనకు నేను నచ్చను, అందుకే ఎప్పుడు అనవసరంగా గొడవ పడుతూ ఉంటుంది. చెప్పాను కదా అది ఒక విచిత్రమైన క్యారెక్టర్ అని, విడిచిపెట్టే, నీలో ఈ మార్పు వరుణ్కి తెలిస్తే చాలా సంతోషిస్తాడు, ఉండు ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అంది వర్షిణి సంతోషంగా. వద్దు వర్షిణి, మార్పు అనేది మనలో వచ్చినట్టు ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి, కానీ మనం చెప్పటం వల్ల ఎవరికీ నమ్మకం కలగదు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది, అందుకే నాలో మార్పు ఇంట్లో అందరూ తెలుసుకునేలా నేనే నడుచుకుంటాను. ఇప్పటి వరకు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ అందరూ మర్చిపోయేలా, మళ్ళీ నన్ను కుటుంబ సభ్యురాలుగా అంగీకరించేలా మార్చుకుంటాను, అందుకే నువ్వు చెప్పొద్దు అంది రమ్య. రమ్య మాటలు ప్రవర్తన అన్నీ చాలా చేంజ్ అయినప్పటికీ అది నిజమైన మార్పా లేక ఇంకేమైనా కొత్త నాటకమా అనేది అర్థం కావటం లేదు వర్షిణికి. అందుకే వర్షిణి కూడా ఎటూ తెలుసుకోలేక మౌనంగా ఉండిపోయింది. సరే వర్షిణి, నీకు తోడుగా నేనుంటాను, ఏం టెన్షన్ పడకు, హ్యాపీగా రెస్ట్ తీసుకో అంది రమ్య. అప్పటికే వర్షిణి రూమ్లో జరిగిన గొడవ తెలుసుకుని అక్కడికి వచ్చింది అను. రూమ్లో రమ్య ఉండడంతో ఆమెనే వర్షిణిపై అటాక్ చేసింది అనుకుంది. అందుకే రమ్య వైపు కోపంగా చూసి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు వర్షిణితో గొడవ పడుతున్నావు, హాస్పిటల్ అనుకున్నావా లేక మార్కెట్ అనుకున్నావా, వరుణ్ లేని టైం చూసి వర్షిణిని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటూ ఆవేశంగా అడిగింది అను. అనుకూల్, రమ్య నన్ను ఏం చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ రమ్యనే నన్ను ఈరోజు సాగరిక చేతుల నుండి కాపాడింది. వాట్, సాగరిక ఇక్కడికి వచ్చిందా, వెంటనే నన్ను పిలవకుండా నువ్వెందుకు తనతో మాట్లాడావు వర్షిణి, సాగరిక ఏం చేసింది, నీపై అటాక్ చేసిందా, నిన్ను ఇబ్బంది పెట్టిందా అంటూ టెన్షన్ పడుతున్న అనుతో, ఏం కాదులే అను, విడిచిపెట్టే, అనవసరంగా దీని గురించి ఆలోచించి కంగారు పడకు, పైగా వరుణ్కి తెలిస్తే ఇంకాస్త టెన్షన్ పడతాడు, ఏదైతేనేం నాకేం జరగలేదు కదా, సరే ఇప్పటి నుండి ఒక సిస్టర్ని నీ దగ్గర పెడతాను, తను 24/7 నీ కాపలాగా ఉంటుంది, కాబట్టి ఇక ఎవరు వచ్చినా ఏం చేసినా నీకు భయమే లేదు అంటూ రమ్య వైపు కాస్త కోపంగా చూసి వెళ్ళింది అను. అనుని జరిగిన విషయం మర్చిపోమని వరుణ్కి చెప్పొద్దని చెప్పింది వర్షిణి, కానీ అను అలా మౌనంగా ఉండలేకపోయింది. అందుకే వరుణ్కి వెంటనే విషయం మొత్తం చెప్పకపోయినా ఇక ఇక్కడ వర్షిణిని ఉంచడం మంచిది కాదని మాత్రం చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వరుణ్ హాస్పిటల్కి వచ్చి వర్షిణిని డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వర్షిణి ఇంట్లోకి వచ్చిన విషయం, తన గదిలో ఉన్న విషయం సంపత్కి తెలియనివ్వకుండా మేనేజ్ చేయాలి అనుకున్నారు అందరు. సంపత్ అంటే రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేరో తెలుసుకోలేడు. ఇక రమ్య మారిపోయింది కాబట్టి తను కూడా వర్షిణి ఇంట్లో ఉన్న విషయం తెలియనట్లే ఉండిపోయింది. కానీ చరణి చక్రి మాత్రం అందుకు విరుద్ధం కదా, అందుకే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు కుటుంబ సభ్యులంతా. ఆ రోజు సాయంత్రం వర్షిణి గురించి ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు వరుణ్. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వర్షిణి వరుణ్ వచ్చిన విషయాన్ని గమనించనే లేదు. ఏంటి మేడం, ఇంటికి రాగానే పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా ఏంటి, మళ్ళీ ఏదో పెద్ద ఐన్స్టీన్లా తెగ ఆలోచనలు మొదలుపెట్టా అంటూ నవ్వాడు వరుణ్. దాంతో, ఏం లేదు వరుణ్, రమ్య గురించి ఆలోచిస్తున్నాను, తన ఈ మధ్య చాలా మారిపోయింది అంది వర్షిణి. ఏంటో తనలో వచ్చిన అంత మార్పు, నాకైతే కొంచెం కూడా మారినట్లు అనిపించడం లేదు అన్నాడు వరుణ్ కాస్త చిరాకుగా. లేదు వరుణ్, నిజంగానే రమ్యలో మార్పు వచ్చింది, మునుపట్లా గొడవకు దిగటం లేదు, ర్యాష్గా మాట్లాడడం లేదు, పైగా మన హాస్పిటల్లో కూడా నాకు తను ఎంత హెల్ప్ చేసిందో తెలుసా,
ఏంటి, హాస్పిటల్ హెల్ప్ చేసిందా, ఏం చేసింది అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా. సాగరిక వచ్చిన దగ్గర నుండి గదిలో జరిగిన గొడవ మొత్తం చెప్పింది వర్షిణి. అంత జరిగితే నాకెందుకు చెప్పలేదు వర్షిణి, అను కేవలం నీకు అక్కడ ఇబ్బందిగా ఉంది అని మాత్రమే చెప్పింది. సాగరికి నిన్ను చంపడానికి ప్రయత్నించిన విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అంటూ చాలా సీరియస్ అయ్యాడు వరుణ్. సారీ వరుణ్, అనవసరంగా నీకు చెప్తే ఇలానే కోపంతో వెళ్ళి సాగరికను ఏం చేస్తావా అని కంగారు పడ్డాను. అయినా తను నన్ను బెదిరించడానికే చేసింది, నిజంగా చంపేయదు కదా. అయినా జరిగిందేదో జరిగిపోయింది, వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ విషయం సాగరికది కాదు, రమ్యలో వచ్చిన మార్పు. తను నిజంగానే మారిపోయింది అనిపిస్తోంది వరుణ్. నువ్వు చిన్నపిల్లలా ప్రతి ఒక్కరిని నమ్మేస్తావు వర్షిణి, అందుకే రమ్య మంచిదానిలా కనిపిస్తోంది. కానీ నాకు మాత్రం అనుమానమే, తనలో మార్పు నిజం కాదేమో. అయినా ప్రస్తుతం తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాస్త మూడవుట్ అయినట్లు మొహం మార్చుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతున్న వరుణ్ చేయి పట్టుకుని వెనక్కు లాగింది వర్షిణి. ఒక్కసారిగా వెనక కూర్చుండిపోయాడు వరుణ్. వెంటనే అతని మొహాన్ని నెమ్మదిగా తన వైపు తిప్పుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది వర్షిణి. ఆ చూపుతో ఒక్కసారిగా తనలో ఉన్న కోపం, ఆవేశం మాయమైపోయాయి. ప్రేమ, ఇష్టం మొదలైంది వరుణ్లో. అందుకే వర్షిణి వైపు అలా చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళందరి గురించి మాట్లాడడం, ఆలోచించడం నీకు ఇష్టం లేదు, పోనీ నా గురించి మాట్లాడడం, నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టమేనా అంటూ కవ్వింపుగా అడిగింది వర్షిణి. అనవసరంగా రెచ్చగొడితే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది వర్షిణి. అందులోనూ ఇది హాస్పిటల్ కూడా కాదు, మన ఇల్లు. అందులోని ఇది మన పర్సనల్ బెడ్రూమ్, కాబట్టి ఆలోచించుకో అంటూ చిలిపిగా కన్ను కొడుతూ చెప్పాడు వరుణ్. అవునా, నిన్ను రెచ్చగొడితే అంత ప్రమాదమా? అయితే ఒకసారి రెచ్చగొట్టాలి అనిపిస్తోంది అంటూ చిన్నగా నవ్వింది వర్షిణి. వరుణ్ జుట్టిన చేతులతో అటూ ఇటూ చెరుపుతూ, సరే అయితే నువ్వు ఇంతలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నేనెందుకు ఆగుతాను అని నెమ్మదిగా వర్షిణిని ముద్దు పెట్టుకునేందుకు వస్తున్నాడు వరుణ్. వర్షిణి కూడా సిగ్గుతో తలదించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయిన శబ్దంతో ఇద్దరు ఎవరు వచ్చారా అని డోర్ వైపు చూశారు. ఎదురుగా చరణిని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. వర్షిణిని వరుణ్ రూమ్లో చూసిన చరణి కూడా షాక్ అయింది. తను క్యాజువల్గా వరుణ్తో మాట్లాడదామని గదిలోకి వచ్చింది. కానీ గదిలో వరుణ్ పక్కన వర్షిణి కూడా ఉండడంతో చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు. అంతే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి నేరుగా సంపద్ గదికి వెళ్ళింది చరణి. ఏం జరుగుతుందోనని కంగారుగా వెనకే వరుణ్, వర్షిణి కూడా వెళ్ళారు. 2 నిమిషాల్లోనే చరణి సంపత్కి ఏం చెప్పిందో తెలియదు కానీ వరుణ్, వర్షిణి ఇంకా అక్కడికి వెళ్లకుండానే గట్టిగా శిశిరా అని అరుపు వినిపించింది సంపద్ గది నుండి. ఒక్కసారిగా శిశిరా, స్వప్న, హరినాథులు కూడా బయటకు వచ్చారు. వరుణ్ జరిగిన విషయం చెప్పేలోగానే సంపత్ని తీసుకుని బయటకు వచ్చింది చరణి. వర్షిణిని ఇంట్లో చూసిన సంపత్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆవేశంతో ఒళ్ళు వణికిపోతోంది. కోపంతో ముఖం ఎర్రబడింది. ఎవరు రమణమన్నారు నిన్నింటికి అన్న సంపత్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక నేల చూపులు చూస్తూ నిలబడిపోయింది వర్షిణి. అదండి ఈరోజు స్టోరీ, విన్నారు కదా. అలా వర్షిణిని తన ఇంట్లో చూసిన సంపత్ ఏం చేస్తాడు? నెమ్మదిగా విషయం తెలియజేస్తాం అనుకున్నారు, కానీ చరణి వల్ల వర్షిణి ఇంట్లో సంపత్కి ఉంది అన్న విషయం చాలా సింపుల్గా తెలిసిపోయింది. ఇప్పుడు వర్షిణి పరిస్థితి ఏంటి? సంపత్ తనని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడా? చరణి ఒప్పుకొని ఇస్తుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ నివేదిత ఆదిత్య.